హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు నవ్యవర్మ ఛానల్. ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేసి, అలాగే వీడియో ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కొత్త సబ్స్క్రైబర్స్ అయితే ప్లీజ్ మీ పేరు అయితే కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అనమాట. మార్నింగ్ అయితే అవి రైస్ వచ్చేసి అవి మారిపోయాయని చెప్పేశాను కదా, పచ్చి బియ్యం వచ్చేసాయని. ఇంకైతే నైట్ అయితే వేసేస్తున్నారు, ఇంకా మార్నింగ్ అయితే తీసేస్తామన్నా, తీసేసి ఇంకా డబ్బాలో పోద్దామని. అదే కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఏంటి ఉప్పుడు బియ్యం ఏంటి అనేసి. చాలామంది తెలుసు, తెలియని వాళ్ళకైతే చెప్తా ఉన్నా, ఉప్పుడు బియ్యం ఏంటంటే స్టీమ్ రైస్ అనమాట. మనం రైస్ మామూలుగా వరి కోసినప్పుడు కొద్ది రోజులు ఆరబెట్టిన తర్వాత ఉడకబెడతారనమాట రైస్ని. కొంచెం ఎక్కువ బాయిల్ చేయరు, కొంచెం బాయిల్ చేస్తారనమాట. వాటిలో కూడా క్వాలిటీ ఉంటాయి. తినే రైస్ వేరేగా ఉంటాయి, ఇడ్లీ రైస్ వేరేగా ఉంటాయి. రేషన్లో ఇస్తారు కదా, తక్కువ క్వాలిటీ వచ్చేసి మామూలుగా ఇడ్లీకి దోశకి అట్లా వేసుకుంటారు. ఇవి వచ్చేసి తినేటి, మనం సన్నబియ్యం తెచ్చుకుంటాం కదా తినడానికి, అలాంటివి అనమాట ఇవి. అయితే ఇవి తినడం వల్ల ఏంటంటే ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ రావన్నమాట. షుగర్ లాంటివి కొంచెం ఏజ్ అయ్యే కొద్ది ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. పచ్చిబియ్యం తినడం అంత హెల్త్కి మంచిది కాదు. ఇవైతే ఇంకా బియ్యం అయితే వేసేస్తా ఉన్నా డబ్బాలో అయితే. ఇంకా అవి తీసేసి వేసిన తర్వాత ఇంక ఇక్కడైతే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకా బియ్యం అయితే నానబెట్టేస్తున్నా, రైస్కి నానబెట్టేసి తర్వాత ఇంక ఇవంతా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసుకోవాలి. అంటే ఇక్కడ ఆడి మాసం అని చెప్పాను కదా, ఆడి మాసంలో లాస్ట్ ఫ్రైడే అనమాట. ఇక్కడ ఆడి మాసం అప్పుడు చాలా విశేషం, ఎక్కువ బాగా చేస్తారనమాట. మన సైడ్ కూడా, మన సైడ్ ఎట్లా అంటే కార్తీక మాసం అప్పుడు, కార్తీక మాసం అప్పుడు మనం ఎట్లయితే ఎక్కువ పూజలు అట్లా చేస్తాం. నాకైతే తెలిసింది అయితే, ఇంకా ఎప్పుడు చేస్తారైతే నాకు అంత డీటెయిల్గా తెలియదు, సారీ ఏమనుకోవద్దు. కార్తీక మాసం అప్పుడు మనం ఎంత నిష్ఠగా ఉంటామో, వీళ్ళు కూడా పొంగల్ పెట్టుకోవడం, వారం వారం పొంగల్ గుడి దగ్గర అమ్మవారి గుళ్ళకి జాతరలు చేయడం అట్లా బాగా చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి లాస్ట్ వీక్ అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సండే తిరణాలు చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా వీడియో పెట్టినాను కదా, అసలు జాతర ఇసుకేస్తే రాళ్ళంత జాతర అట్లా చేస్తారనమాట. గుండం అది అగ్నిగుండం దొక్కడం అట్లా చాలా బాగా చేస్తారు. ఇంకిక్కడ ఇంకా వర్క్ అంతా అయిపోయింది, ఇంక పూజ చేసేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళాలన్నమాట. బియ్యం అయితే నానబెట్టేసున్నా, ఇవైతే చూసుకున్నాక వెళ్ళొచ్చనేసి. కొంచెం నేను పెట్టేది కొంచెం ఎక్కువ పెట్టను కదా దీపం అయ్యి, పొద్దున్న మార్నింగ్ మా ఆయన పెట్టేస్తా, లేకపోతే ఆశ పెడతా ఉంటుంది. నేను చేసుకునేటప్పుడైనా కొంచెం ప్రశాంతంగా చేసుకుందాం అనేసి అయితే పెట్టుకుంటా ఉన్నా. ఇంకా సరే, ఇంకా పూజ అయిపోయినాక ఆ లోపలైతే హడావిడి, ఈ 10 నిమిషాలు అయితే ఎట్లా డిస్టర్బ్ చేయరనమాట. కొంచెం ఫ్రైడే రోజు అయితే మనం కొంచెం తొందరగా లేస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు. కొంచెం ఏంటంటే ప్రసాదం ఏదన్నా చేద్దాము అనుకున్నాను, కానీ కొంచెం ఆశకు వచ్చేసి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యండి అనేసి ఇంకా చేయలే. ఇంకా ఆ పని ఈ పని వచ్చేసి ఇంకా సరిపోయింది అట్లా ఇట్లా అనేసి ఇంకా పోయేసి ఇంకా అంకు చూసుకోవాలి. కొంచెం ఇంకా స్కూల్కి కూడా పంపించలేదన్నమాట, స్కూల్కి పంపిస్తే కొంచెం ప్రాబ్లంగా ఉంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా అని ఇంకా స్కూల్కి వెళ్ళా. ఇంకా టిఫిన్ పెట్టేద్దాం, జేయకన్నా టిఫిన్ పెట్టేసి ఇంకా బాక్స్కి పెట్టేసామంటే ఇంకా వాడు తీసుకెళ్ళిపోతాడు అనేసి. ఇంకా ఎక్కువ హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం ఏదో లైట్ ఫుడ్ ఏంటంటే ఇంకా ఇడ్లీ అనమాట. ఏంటంటే దోశ అయితే ఆల్మోస్ట్ 90% అయితే అవాయిడ్ చేసేస్తున్నా. కొంచెం చట్నీ చేసేసి చట్నీ లేక ఇంకా తిరగబాత వేస్తా ఉన్నా. ఈ లోపలైతే ఇంకా ఇడ్లీకి అయితే ఎసురు పెట్టేస్తున్నా, ఎసురు కాగే లోపల ఇడ్లీ పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా వీళ్ళైతే ఇంకా ఇడ్లీ పెట్టలేదు కదా, కారం అన్నా చేయనేసి, కారం వద్దు ఏమొద్దు చట్నీ తినండి సరిపోతుంది, ఎండలకి నీళ్ళు తగ్గొద్దు అనేసి అయితే ఇంకా చట్నీ అయితే చేసేస్తున్నా. తర్వాత ఇడ్లీ పోసి పెట్టేసామంటే ఇడ్లీ ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. ఈ ఉడికే లోపలైతే మిగతా ఏమన్నా ఉంటే పనులు అయితే చూసేసుకోవచ్చు. నాకు ఇది చిన్నది ఇడ్లీ పాత్ర తెచ్చుకుంటా అంటే పెద్దదైతే అస్సలు వాడట్లేదన్నమాట. ఫస్ట్ అయితే ఇంకా పెద్దదే యూజ్ చేసేదాన్ని, మళ్ళీ దాన్ని కడగాలి, ఆ సింకు నిండా అదే సరిపోతుంది. ఇడ్లీ అయితే కొంచెం పని ఎక్కువ, తినేటప్పుడు బాగుంటుంది కానీ చేసేటప్పుడు కొంచెం పని ఎక్కువైనా ఉంటుంది. ఎక్కువైనా పర్లేదు, వీళ్ళు ఖచ్చితంగా ఇడ్లీ అలవాటు చేయాలనే ఉద్దేశంతో అయితే వాళ్ళ నాన్న అయితే స్ట్రిక్ట్గా చెప్పినారు, తింటే ఇడ్లీ తినండి, లేకపోతే పొద్దున్నేనే మార్నింగ్ రైస్ చేస్తుంది పెరుగన్న లాంటివి తినండి, కానీ దోశ అట్లాంటిది మటుకు మార్నింగ్ అడగద్దండి అసలేను అనేసి. ఇంకా సర్లే అని విన్నారనమాట. కొంచెం వాళ్ళ కొంచెం డిమాండ్స్ ఉంటాయి కదా, నాకు ఇట్లా అట్లా అనేసి వాళ్ళ డిమాండ్స్ చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పిన మాట అయితే వింటామని చెప్పున్నారు. ఇంకా చూడాలన్నమాట ఇట్లా అలవాటు అయితే ఇడ్లీకి మించిన టిఫిన్ ఇంకేం లేదన్నమాట, తొందరగా డైజెషన్ అవుతుంది, మంచిదే అనమాట. ఎందుకో వీళ్ళకి ఇది ఒక నస్స అనమాట. కొంచెం నేను ఇడ్లీ పెట్టేసి ఆశీకి అయితే కొంచెం టాబ్లెట్ వేయాలన్నమాట. కొంచెం స్టమక్ పెయిన్ అని ఏడుస్తూనే ఉంది. ఇది చేతుల ఇప్పుడున్నే పిల్లలకి కొంచెం కూడా కామన్ సెన్స్ అనేది ఉండదు అన్నమాట. కొంచెం
ఎంత చదువుకున్నా మనం మనకంతా అప్పుడు మాకైతే చెప్తా ఉన్నా ఇట్లా నీళ్ళు తాగండి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అనేసి చెప్పేవాళ్ళు కాదు. ఇది చదువుకున్నా చదువు జ్ఞానం తప్ప బయట లోక జ్ఞానమే లేదనమాట. ఇప్పుడు నేను పిల్లలకైతే, మా పిల్లకైతే అస్సలు లేదనమాట. కొంచెం ఇంక పెట్టేసిన తర్వాత ఇంకా మా ఆయన అయితే ఇంకా ఈ పిల్ల కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్దాం అనేసి ఇంక కొంచెం తొందరగా అయితే రమ్మని చెప్పున్నా. ఇంకా ఈయనే వచ్చేస్తున్నాడు. ఇంక వచ్చేటప్పుడు కొన్ని అయితే ఇప్పుడు ఈ రోజుకి ఫ్రైడేకి అయ్యి పూజకి పువ్వు అంతా పెట్టేస్తున్నాను అనేసి ఇంక వచ్చేటప్పుడు కొంచెం రేపటికి సాటర్డే రోజుకు పువ్వు కొంచెం వెజిటేబుల్స్ అయితే కొంచెం తీసుకొచ్చున్నారు. ఇవైతే ఆకుకూరలు అయ్యి తినమంటే సాంబార్ చేస్తే మునగాకులు తింటారు, కానీ ఈ తాలింపు చేసి ఏదన్నా చేస్తే తిన్నే తింటారనమాట. బ్రతిమలాడి బ్రతిమలాడి ఎంత చెప్పినా ఎట్లా వాళ్ళకి నచ్చినట్టు చేసినా నేనైతే ఒకసారి రాగిపిండి ఇది రాగిపిండిలో ఇది కలిపి మునగాకయ్యి చేసినా కానీ ఎంత చేసినా మామూలుగా తాలింపులు అవి చేసుకునేదానికి డీప్ ఫ్రైకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది అన్నమాట. వీళ్ళు హెల్తీ అంటే ఎందుకు అంత హెల్త్కి అంత దూరంగా ఉన్నారు. ఇవైతే ఇంకా మల్లెపూ అయితే కొంచెం మళ్ళీ దేవుడికి ఇంకా కాకరకాయలు తెచ్చున్నారు తాలింపు కోసం. అయితే ఇవి చాలా చిన్నవిగా ఉన్నాయి, చేదు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కొంచెం నాటకాయలే చిన్నవిగా ఉంటాయి కదా, అవి తెచ్చున్నారు. ఇంకా ఫ్రూట్స్ అయితే జ్యూస్ కోసం కొన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చినాయి. ఎప్పుడు కావాలి అంటే ఏంటంటే వీళ్ళు తినాలే కానీ ఫ్రూట్స్ కానీ జ్యూస్ కోసం ఏదైనా ఫ్రూట్స్ ఎక్కువ తెస్తూ ఉంటాడు వెజిటేబుల్స్ అవి. కానీ వీళ్ళు దొరికే వాళ్ళకు చులకన అంటారు కదా, అట్లా ఉంటుంది అన్నమాట. వీళ్ళకైతే దొరికేటి ఏవి నచ్చవు అనమాట అంత తొందరగా. మామూలుగా బయట చూస్తూ ఉంటాం కదా ఎంతెంత పెట్టి కొనేసి తీసుకెళ్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే వాళ్ళ నాన్న తెస్తున్నాడు అడకముందే తెస్తా అనేటి చులకన అనమాట. కొంచెం మొన్న తెచ్చున్నాడు సినిమాకాయలు చెయ్యి ఇంకా ఒలుచుకొని తింటాడు. కానీ ఇంక ఆశ అయితే తినమంటే నాకు అవి వద్దు ఇవి వద్దు, నాకు మామిడికాయలు కావాలి జామకాయలు కావాలి అంటుంది. ఇట్లా ఇవైతే ఇవి సినిమాకాయలు అంటే అర్థం కాదు. ఈ బత్తాయి అయితే చాలా హెల్దీ అనమాట. మామూలుగా పిల్లలకు ఆకలి కాకపోయినా ఆకలికి కానీ కడుపులో మంటకు తాగినా కూడా చాలా వాటికి చాలా మంచిదనమాట. తర్వాత వచ్చి ఇవన్నీ ఇంకా సర్ది పెట్టేసుకొని ఇంకా వాళ్ళ నాన్న అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళున్నాను అనమాట. నేను ఇంకా వంట చేయాలనేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసి ఇంకా ఇంజెక్షన్ వేపించుకోవచ్చింది అనమాట. వేపించుకొచ్చింది నీళ్ళు తాగిన వామిటింగ్ అనమాట. అట్లా నీళ్ళు తాగట్లేదు, కడుపు నొప్పికి ఏడుస్తూనే ఉందన్నమాట. కొంచెం లోపలలో ఏడుస్తూనే ఉంది. ఇంకా సరే మళ్ళీ ఇంక వాళ్ళ నాన్న వేరే వాళ్ళకి ఫోన్ చేస్తాను, వేరే హాస్పిటల్కన్నా వెళ్దాం, అక్కడ ఇంజెక్షన్ వేసి ఇంకా టాబ్లెట్ వేసినా కొంచెం కూడా తగ్గనే లేదు, అట్లే ఉంది ఏంటి అనేసి అయితే ఇంకా అందుకోసం సరే ఈ లోపలైతే ఇంకా పువ్వు వాడిపోతాయి అనేసి కొంచెం అల్లేసన్నా పోతాము అనేసి కొంచెం అట్లన్నా డైవర్ట్ అవుతుంది అనుకుంటే ఇంకా అట్లా డైవర్ట్ అవ్వలేదు. పెద్ద ప్రాబ్లం అంటూ ఏం లేదు. ఈ పిల్ల మిస్టేక్ ఏంటంటే వాటర్ మార్నింగ్ తీసుకెళ్తుంది కదా, మార్నింగ్ తీసుకెళ్తే ఆ వాటర్ ఉన్న బాట్లే సగం దాసి లంచ్ బ్రేక్కి అయ్యి స్నాక్స్ టూ బ్రేక్స్ ఉంటాయి కదా, మార్నింగ్ ఒకటి లంచ్ మళ్ళీ స్నాక్స్ బ్రేక్. నేను వెళ్ళి మార్నింగ్ 7:40 అట్లా వదిలేసినా అనుకో 8 నుంచి ఈవినింగ్ 4 వరకు ఆ వాటర్ బాటిల్ని సగం తీసుకొచ్చేస్తుంది. అట్లే వాటర్ తాగదు. మెయిన్ ఏంటంటే వాష్రూమ్ వెళ్ళదంట, అస్సలు మెయిన్ అది కంప్లైంట్, వాష్రూమే వెళ్ళదు. వచ్చి కూర్చునిందంటే అట్లే ఉంటుంది, వాష్రూమ్ వెళ్తే ఇబ్బంది ఉండదు అసలు. చాలా పెద్ద స్కూల్, ఎంత నీట్గా ఉంటుంది, జెంట్స్కి వేరే లేడీస్కి వేరే కిడ్స్కి వేరే. ఒక్కొక్క అంటే 7th క్లాస్లో ఒక 10 సెక్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళ సెక్షన్కి వేరే వేరేగా ఉంటుంది. ఒక్కొక్క క్లాస్కి ఇన్ని బాత్రూమ్స్ అని, ఒక 5 జెంట్స్కి 5 లేడీస్కి అట్లా. వీళ్ళకి వీళ్ళకి సంబంధం కూడా ఉండదు అసలు. వాళ్ళు అటు సైడ్ బ్లాక్లో ఉంటారు, ఇటు సైడ్ బ్లాక్లో ఉంటారు. పిల్లలకి వేరే మరియు పెద్దలకు వేరే. ఆయమ్మలు అప్పటికప్పుడే వాష్రూమ్ దగ్గర ఎప్పుడు ఇద్దరు ఉంటారనమాట. ఆయమ్మలు అయితే కూర్చోంటారు, వెళ్ళారంటే క్లీన్ చేసేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పర్మిషన్ కూడా అవసరం లేదు వాష్రూమ్ వెళ్ళాలంటే. వీళ్ళు మేడంని అడిగి పర్మిషన్ తీసుకొని వాళ్ళు అంటే పంపిస్తారా లేదా అనేసి సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడో రూల్ అనమాట, 2 ఇయర్స్ నుంచి వీళ్ళకైతే కరోనా అయిపోయిన దగ్గర నుంచి రూల్ అనమాట. దేనికి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నచ్చినట్టు ఒకవేళ ఎక్కువ సేపు కూర్చోంటారు కదా, ఏదైనా బ్యాక్ పెయిన్ వచ్చినా కూడా వెళ్ళి కొద్దిసేపు అట్లా రిలాక్స్ అవ్వచ్చు అనేసి రూల్ అనమాట. అంత ఫెసిలిటీస్ ఉండి అంతున్నా కూడా వీళ్ళకి ఇట్లాంటి వరకు చిన్న దాంట్లో ప్రాణం ఎందుకు తెచ్చుకుంటారు. ఆ బాధ నిద్ర లేదు, నైట్ అంతా నిద్ర లేదు అసలు. నైట్ నిద్ర లేదు, కూర్చోలేదు, కొద్దిసేపు పడుకోలేదు. ఇదే యాతన, నొప్పిగానే నొప్పిగానే ఏడుస్తూనే ఉందన్నమాట పొత్తులచ్చు. ఇంకా మనం బాగా చెప్పగలుగుతాం కానీ బాగా తీర్చలేం కదా. ఇంకా తర్వాత అయితే రైస్ అయితే చేసేస్తున్నాం. ఇంకా చేయకైతే ఇంకా కొంచెం పెరుగన్నం పెట్టినా కానీ పెట్టినా అట్టే వాంటింగ్ చేసుకుంది. ఇంకొంచెం పులిహోదరి ప్యాకెట్ ఉంటే ఇంకా కలిపేసి ఇంకా హాస్పిటల్కి పోతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి కదా, లేట్ అవుతుంది అనేసి ఇంకా ఆకలే లేదనమాట. వామిటింగ్ కడుపు నొప్పి, ఒకటే కడుపు నొప్పి.
ఇంకా తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అనేసి. ఇంకెందుకు లేనేసి ఇంకా మెడికల్ షాప్ అయినా కొంచెం తెలుసు అనమాట. కొంచెం ఆయన దగ్గరికి వెళ్తే వేరే ఆయన సీనియర్ డాక్టర్ ఉన్నారనేసి ఆయన దగ్గరికి రాపిచ్చున్నారు. ఇంకా ఈ ప్రాబ్లం వల్లే నేను నా వీడియో కూడా పెట్టను కుదరలేదనమాట కొంచెం. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా రైస్ అయితే చేసేసి ఇంకా తిని తినుకున్నా. ఇంకా మళ్ళీ వేరే హాస్పిటల్కి అయితే బయలుదేరున్నాము. ఇంకా ఆడైతే మళ్ళీ స్కాన్ వెళ్తానే ఇంజెక్షన్స్ వేశారు, రెండు ఇంజెక్షన్స్ అయితే అసలు తగ్గనేలా ఇంజెక్షన్స్ వేసినా. ఇంకా మళ్ళీ స్కాన్ తీపిస్తే ఇంకా స్కాన్లో అయితే ఇంకా అపెండెక్స్ ఏమో అని డౌట్ అందరికీ, ఇంకా ఎంత పెయిన్ ఉందా అనేసి. ఇంకా తర్వాత ఇంకా స్కాన్ తీస్తే లోపల ఇన్ఫెక్షన్ అయింది, కడుపులో అంతా పుండు అయింది అది అనేసి. ఎందువల్ల అంటే వాటర్ తీసుకోకుండా ఉండదు, వాటర్ కంటెంట్ తక్కువ ఉండి దానివల్ల అయితే ఉండదు. యూరిన్ వెళ్ళకుండా కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అది చెప్తానే. ఇంకా ఎందుకులే అంత భయం వేసేసింది. స్కానింగ్ వచ్చిన దాక ఒకటే టెన్షన్, అసలు మా టెన్షన్ ఒక పక్క, ఆ పిల్ల పెయిన్ ఒక పక్క. ఏం చెప్తానులే, హాస్పిటల్ అంటే నరకం ఏంటంటే ఇంక అక్కడే కనిపిస్తుంది పిల్లలకు బాగాలేకపోతే. ఎప్పుడు చాలా హెల్తీగా ఉంటుంది కదా హాస్పిటల్, ఈ సెలైన్ అనేది ఫస్ట్ టైం పుట్టినప్పటి నుంచి. వాళ్ళ నాన్న అదే అరుస్తా ఉన్నాడు, 2 నెలల నుంచి చెప్తా ఉన్నాను వాష్రూమ్ వెళ్ళు వాటర్ తాగంటే చెప్తే వింటావా, మిస్సుకి కూడా కంప్లైంట్ చేసి వచ్చినాడు పంపించండి అంటే మాదేం ఉండదు తను ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనేసి. ఇంకా ఈ హడావిడే సరిపోయింది. అదే వేరే ఫ్రెండ్ కూడా వచ్చింది చూడ్డానికి, ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ వచ్చింది, ఫ్రెండ్ వాళ్ళ మదర్ వచ్చింది, ఆశ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వచ్చింది చూడ్డానికి చెప్తా ఉంది. చిన్నది కోరుతూ పోయేదానికి ఇంతవరకు తెచ్చుకున్నావు చూడు ప్రాణాల మీద తెచ్చుకుంటారా అని తిడతా ఉందా కూడా. ఇంకా జై చెప్తా ఉన్నాను నేను, లేదా అంటే వెళ్తాను అనేసి. అయితే మా రోజు అయితే ఇట్లా గడిచిపోయింది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి.